हाय फ्रेंड्स, वेलकम टू ना लाइफ स्टाइल व्लॉग्स। नेनु मी स्वप्न, एला उन्नारंडी अंदरू? मेमैते चाला चाला बागुन्नामु। ई रोजु व्लॉग एंटी अंटे मा पाप బొర్ల పడడానికి చాలా కష్టపడుతుంది, చాలా ట్రై చేస్తుంది. నేను అవన్నీ ఒక వీడియోలాగా షూట్ చేసి పెడుతున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో నోటిఫికేషన్ పెట్టినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది. ఇది ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ థర్డ్ మంత్లోనే అండి, థర్డ్ మంత్ ఎండింగ్ అనుకుంటాను. అప్పుడే లైట్గా ఇట్లా తిరగడానికి ట్రై చేస్తూ ఉంది. అది ఊర్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఈ చిన్న వీడియో షూట్ చేశాను. అప్పుడు ఇప్పుడు మా పాపకి 7th మంత్ రన్నింగ్, 4th 6th మంత్లో కూడా మా పాప అంత బోర్ల పడలేకపోతుంది. ఇప్పుడు 7th మంత్, ఇప్పుడు బాగా పక్కకు తిరగడము, లేచి కూర్చోడానికి ట్రై చేయడము అవన్నీ ఇప్పుడే మా పాపకి వస్తుంది. అన్నప్రాసనం అప్పుడు కూడా మా పాప పాక్కుంటూ వెళ్ళి అవన్నీ పట్టుకోలేకపోయింది. ఇప్పుడే 7th మంత్లో అన్నీ వచ్చేస్తుంది. చూడండి ఎలా ట్రై చేస్తుందో, ఎంత కష్టపడుతుందో. అది అస్సలు నిద్ర లేచిన వెంటనే కూడా అలానే చేస్తుంది. నిద్రలో మేల్కొన్న తర్వాత కూడా బోర్ల తిరిగేసి పాకడానికి ట్రై చేస్తూనే ఉంది. చూడండి, ఇంకొక వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను. ఈ వీడియో కూడా 7th మంత్ వచ్చాక తీసిన వీడియో అండి. ఇది కూడా 7th మంత్ రాగానే మేము ఊరికి వెళ్ళాము. ఇది అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇలా చూడండి, ఇలా ట్రై చేస్తూనే ఉంది. అందరూ నవ్వుకుంటూ ఉన్నారు, పక్కనే చూస్తూ ఉన్నారు. ఇట్లా ఎంత కష్టపడి పోతుందో. మొన్న అట్లా అండి, నేను మంచం మీద పడుకోబెట్టేసరికి ఇటు వెళ్తే మంచం మీద నుంచి కింద పడిపోయింది. చాలా ఏడ్ చేసింది ఆ రోజు నేను. అందుకని ఇప్పుడు ఎటు పాకడానికి వీలు లేకుండా నేను చుట్టూ అంతా పిల్లోస్ పెట్టేసి ఏ పనైనా చేసుకుంటున్నాను. ఊళ్ళో మ్యారేజ్ ఉంటే మ్యారేజ్కి వెళ్ళాము. మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇది వచ్చేసి మళ్ళీ విజయవాడకు వచ్చిన తర్వాత రీసెంట్గా ఒక 4 డేస్ బ్యాక్ తీసిన క్లిప్ అండి. ఇది ఆల్మోస్ట్ 7th మంత్ హాఫ్ అయిపోయింది. అప్పుడు తీసిన వీడియో క్లిప్ ఇది. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ పాకడం వచ్చేసింది. చూడండి ఎంత కష్టపడి ఎంత హార్డ్ వర్క్ చేసి నేర్చేసుకుంటుందో. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇడ్లీ పిండితోటి బొండాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. నాకు ఇడ్లీ పిండి కొంచెమే ఉంది, అందుకే ఇంక ఎట్లా ఇడ్లీ చేయడానికి సరిపోదు, బొండాలు ప్రిపేర్ చేద్దామని. మిగిలింది కొంచెం ఇడ్లీ పిండి ఉంటే దానిలో కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకున్నాను గోధుమ పిండి. యాక్చువల్గా మైదా పిండి వేసుకుంటే బాగుంటుంది. మేము ఎక్కువ మైదా వాడము, అందుకే నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను. దీనిలో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని దీనిలో కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు అన్నీ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఇట్లా తుంపి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా వేసుకునే వాళ్ళు పచ్చిశనగపప్పు అన్నీ వేసుకొని పొంగనాల్లాగా కూడా చేసుకుంటారు. నేనైతే అంత టైం లేదు, నాకు బొండాల్లాగా ప్రిపేర్ చేస్తున్నాను.
జీలకర్ర వేసుకోవడం వల్ల కొంచెం స్పెషల్ టేస్ట్ వస్తుంది. కొంచెం సోడా ఉప్పు వేసుకోవడం వల్ల బోండా బాగా పొంగి నూనె పీల్చకుండా చాలా క్రిస్పీగా చాలా బాగుస్తాయి. నాకు దోశపిండి బోండాలు కంటే కూడా నాకు ఇడ్లీ పిండి బోండాలు అంటేనే నాకు చాలా ఇష్టము. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం గట్టిగా అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం లూజ్గా ఉంటే ఇంక వాటర్ కూడా ఏమీ అవసరం లేదు. నాకైతే కొంచెం పిండి గట్టిగా అనిపించింది, అందుకే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ బొండాలు చేసుకునేంత కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఈ బొండాల్లోకి కాంబినేషన్లో ఉల్లిపాయ చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను ముందు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీనిలో నేను కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. దానిలో కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని సాల్ట్ సరిపోయినంత వేసుకుని దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని అట్లానే డైరెక్ట్గా తినేయచ్చు, లేకపోతే పోపు వేసుకొని ఇవన్నీ బాగా నూనెలో ఉడకబెట్టుకొని తిన్నా కూడా ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు టైం తక్కువ ఉండడం వల్ల నేను గ్రైండ్ చేసుకొని అట్లానే బొండాలోకి తినేస్తున్నాము. ఇది చట్నీ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పక్కన ఎర్రకారం అంటారండి మా సైడు. తర్వాత మనం ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని బొండాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇడ్లీ పిండి బొండాలు నూనె పీల్చుకోవు, ఏమీ లేదు. అందరూ ఇంకేవో పిండిలు అవి ఇవి వేస్తారు, ఏమీ అవసరం లేదు. కొంచెం గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుంది. మైదా పిండి తినేవాళ్ళు కొంచెం మైదా కూడా వేసుకోవాలి. మైదా అయితే కొంచెం తక్కువ పడుతుంది, గోధుమ పిండి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, అంతేను. చూడండి, ఇంక ఇలా మొత్తం పిండిని అంతా వేసుకున్నాను. వేసుకొని టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఇడ్లీ పిండి బొండాలు చాలా టేస్టీగా చాలా బాగుస్తాయి. నేను యాక్చువల్గా ఇది అమ్మ దగ్గర నేర్చుకున్నాను. నాకు పెళ్ళైన కొత్తలో వంటలు ఏమీ రాకపోయేది. నేను తర్వాత అమ్మ దగ్గర అన్నీ నేర్చుకుని చేసుకుంటూ ఉంటాను. ఏదన్నా డౌట్ ఉంటే, వంట చేసుకోవడానికి డౌట్ ఉంటే ఫస్ట్ చేసే ఫోన్ అమ్మ, ఇది ఎలాగా అది ఎలాగా అని అడుగుతూ ఉంటాను. చాలాసార్లు చేసి అమ్మని చాలా విసిగిస్తూనే ఉంటాను ఇప్పటికి కూడా. చూడండి, టూ సైడ్స్ కూడా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బొండాలు ఫ్రై చేసుకొని వీటిని ఈ ఎర్రకారంతో తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇట్లానే దోశపిండితో కూడా బొండాలు వేసుకున్నా నాకు అవంత టేస్ట్ నాకు అంత రుచిగా అనిపించవు. నాకు ఇవే టేస్ట్ బాగా అనిపిస్తాయి. ఇట్లా చేసుకుంటే నూనె కూడా పీల్చుకోవు, చాలా బాగా వస్తాయి. అంతేనండి, ఇడ్లీ పిండితోటి బొండాలు ప్రిపేర్ అయిపోయింది. అదేనండి ఈరోజు బ్లాగ్. ఈ రెండు వీడియోస్ కలిపి ఒక బ్లాగ్ లాగా చేసి పెట్టాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.